good, of course, I've done. So Blockmaster is on theaters now, and we are happy after watching movie theater lo audience chudadam chaala chaala bagundi. We are happy. So meer andaru movie chudandi ante response ante climax tarvata andaru claps kottukoni bayitiki vastunnaru. So chustunnanu very very happy ga undi. So meeru kuda movie chudandi. Okay, chaala innocent and డెవిల్ అని రాదు ఫేజ్లో. ఇప్పుడు బ్లక్ మాస్టర్ చూసిన తర్వాత ఈ అమ్మాయి డెఫినెట్గా మీ మైండ్లో ఉంటారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ యాక్టర్. వాళ్ళకి పర్ఫెక్ట్ మూవీ దొరికింది. బ్లక్ మాస్టర్ ఈజ్ లైక్ పర్ఫెక్ట్ రోల్ ఫర్ హెమ్ ద క్యారెక్టర్. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. హైలైట్ అండి. చాలా బాగుంది. చాలా బాగుంది బ్రో. సత్య వన్ మ్యాన్ షో. చితక్ కొట్టి చిందగా బచ్చడి చేస్తాడు. మామూలుగా లేదు. చూడొచ్చు, హ్యాపీగా అందరూ చూడొచ్చు బ్రో. పర్ఫార్మెన్సెస్ బ్రో, సత్యభయ్య పర్ఫార్మెన్స్ ఎనక్ కొట్టేశాడు. మామూలుగా లేదు, చాలా కొత్తగా ఉంది బ్రో. చాలా కొత్తగా ఉంది మూవీ. తమిళ రీమేక్ కదా, తమిళ ఫ్లేవర్ అని తెలుస్తుంది. అస్సలు తెలియదు బ్రో. బాగుంది. మన తమిళ ఫ్లేవర్ ఎక్కడ కనిపించింది మీకు? అది మాత్రం కంపల్సరీ షూర్ మంచి మూవీ అవ్వాలి. బాగుంది బ్రో, అన్నీ బాగున్నాయి. ఈ టైంలో ఎలా నుంచి బాగుంది, చాలా బాగుంది మాత్రం కంప్లీట్గా కూడా. ఖచ్చితంగా 100% హిట్. నెక్స్ట్ మీది ఏమొస్తుంది భయ్యా బ్రో? నెక్స్ట్ వీడియో మీది. నా వీడియో మూవీ చాలా బాగుందండి. సత్యదేవ్ యాజ్ బ్లఫ్ మాస్టర్ టైటిల్ రోల్లో ఇరగి తీశాడు. డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్లో, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో తను యాజ్ అన్ యాక్టర్ ఈ సినిమాలో ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే డైరెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉండింది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా సెకండ్ హాఫ్ ఎమోషనల్ కాంటెంట్తో తీసుకెళ్లారు, ముందు తీసుకెళ్లారు. అండ్ సపోర్టింగ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుండింది. మా ఫాదర్ ఇందులో చేశారు, ఆయన చూడడము చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ ఈ సినిమా బాగా ఆడుతుంది. బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ సినిమా మొత్తం కూడా డబ్బు గురించే అన్నమాట. సో ఒక సర్కమ్స్టాన్సెస్లో, అంటే ఒక సిచ్యువేషన్లో మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు అనేది, దట్స్ వాట్ ది ఫిల్మ్ ఇస్ అబౌట్. సో ఒక చాలా మంచి మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఏంటంటే ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ ద మనీ, హ్యుమానిటీ కూడా చాలా ఇంపార్టెంట్. హ్యుమానిటీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో దట్ ఈస్ ద పాయింట్ దట్ దే వర్ ట్రైయింగ్ టు మేక్. చాలా ఇంట్రెస్టింగ్ ఇది 100%. అంటే సత్యదేవ్ యాజ్ అన్ యాక్టర్ తన రేంజ్ ప్రూవ్ చేసుకున్నాడు. డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్తో, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో, డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్స్తో యాజ్ అన్ యాక్టర్గా ఇది ఆల్మోస్ట్ ఒక షోరీల్ అని చెప్పుకోవచ్చు. అండ్ హీ షుడ్ బి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ది వర్క్ దట్ హీస్ డన్. ఆశకి అత్యాశకి ఉన్న డిఫరెన్స్ అయితే చూపించారు. సో మీ అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో మీరందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు, ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. నిజంగా అండి, వండర్ఫుల్ థీమ్స్ ఇందులో. గెటప్స్ ఉంటాయి హీరోయి, ఆ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఆఫ్ గెటప్స్లో 100% న్యాయం చేశారు. సో ప్లీజ్ మోసపోయే అత్యాశ పడేవాళ్ళు ఎలాగ డెఫినెట్గా ఉంటారు. సో అలా అత్యాశ పడకుండా ఎలా ఎగ్జాంపుల్గా ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు చీట్ అవ్వకూడదు, ఎవరు మోసపోకూడదు ఈ సినిమా చూసిన తర్వాత. వెరీ నైస్ పర్ఫార్మెన్స్ అండి. అదే అదే చెప్తున్నాను కదా, సత్యదేవ్ అనే ఒక పర్సన్ కనిపించాడు ఓన్లీ ఆకాష్ బిహార్. ఏ అయితే తను గెటప్ చేశాడో ఆ క్యారెక్టర్స్ మాత్రమే కనిపించేటట్టు అన్న చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో బసవా క్యారెక్టర్లో నిజంగా టెంపర్ తను వంశీ కూడా చాలా బాగా చేశారండి. ఒక్కసారి మీరు సినిమా చూసి అందరినీ కూడా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.